Hello friends, I am Poonima, English language trainer from Formula Spoken English Institute. ఎలా ఉన్నారండి? వీడియోస్ వాచ్ చేస్తున్నారా రెగ్యులర్గా? మన ఫార్ములా ఎడ్యుకేషన్ నుంచి రెగ్యులర్గా కూడా వీడియోస్ వస్తున్నాయి. ఆ వీడియోస్లో మీరు ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని క్లాసెస్లో ప్రతి క్లాస్లో కూడా ముందు తెలుగు ఎక్స్ప్లెనేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావాలి. అంతేకాదు మీరు అర్థం చేసుకొని దాన్ని యూజ్ చేస్తూ మాట్లాడాలి, అది మా మెయిన్ టార్గెట్. కాబట్టి వాటిని యూజ్ చేయండి, వీడియోస్ చూడండి రెగ్యులర్గా, అలాగే యూజ్ చేస్తూ మాట్లాడడానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోలో మీకు హ్యావ్ ఫామ్స్ స్టార్ట్ చేశాను. ప్రజెంట్ హ్యావ్ ఫామ్స్ అయినా హ్యావ్ అండ్ హ్యాస్ ఎక్కడ యూజ్ చేయాలి, వాటిని బేస్ చేసుకుని మాట్లాడటం ఎలాగా, అలాగే పాస్ట్లో అయితే ఏమి యూజ్ చేయాలి, హ్యాడ్ ఎలా యూజ్ చేయాలి, హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి, ఇవన్నీ కూడా చూశారు కదా. ఈరోజు క్లాస్లో మీకు ఈ హ్యావ్ ఫామ్స్ కంటిన్యూషన్ క్లాస్ ఫ్యూచర్ హ్యావ్ ఫామ్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఫ్యూచర్లో మనం ఏదైనా కలిగి ఉంటాము అని చెప్పాల్సి వస్తే, ఫ్యూచర్లో రేపు నాకు క్లాస్ ఉంది, ఎల్లుండి నాకు మీటింగ్ ఉంది, మాకు ఫ్యూచర్లో ఒక ఓన్ హౌస్ ఉంటుంది, రేపు నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది, ఓకే, ఇట్లా మనం ఫ్యూచర్లో కలిగి ఉండేది ఏదైనా సరే చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యావ్ వాడితే సరిపోతుందా, లేకపోతే ఇంకా ఏమైనా వర్బ్స్ యాడ్ చేయాల్సి ఉంటుందా, ఫ్యూచర్ని ఎలా ఇండికేట్ చేయాలి, ఈరోజు క్లాస్లో చూద్దామా. చూడండి, ఫ్యూచర్లో మనం ఏదైనా కలిగి ఉంటామని చెప్పేటప్పుడు ఫ్యూచర్ హ్యావ్ ఫామ్స్ అయినా షల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. షల్ హ్యావ్ ఎక్కడ, విల్ హ్యావ్ ఎక్కడ, ఆల్రెడీ మీకు ఇంతకుముందు బీ ఫామ్స్లో చెప్పాను కదా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కూడా చూశారు. ఫ్యూచర్ అనగానే ముందు మనకు గుర్తు రావాల్సింది ఏంటండి, షల్ అండ్ విల్. షల్ అనేది ఓన్లీ ఫస్ట్ పర్సన్కే, ఐకి వీకి మాత్రమే వర్తిస్తుంది. విల్ అనేది ఫర్ ఆల్ పర్సన్స్, ఐకి వీకి వాడచ్చు, ప్రతి పర్సన్కి కూడా విల్ వాడచ్చు. ఇక్కడ షల్ హ్యావ్ జనరల్లీ ఏంటంటే, చిన్న గుర్తుపెట్టుకోండి మీరు, షల్ అండ్ విల్ వచ్చిన తర్వాత వర్బ్ వాడితే, యాక్షన్ వర్బ్ వాడితే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఒకవేళ షల్ అండ్ విల్ తర్వాత బీ ఫామ్ యూజ్ చేస్తే ఫ్యూచర్ స్టేటస్ గురించి మాట్లాడటానికి, అంటే ఫ్యూచర్లో ఎక్కడ ఉంటాం, ఎలా ఉంటాం, ఇలా చెప్పడానికి. ఒకవేళ షల్ అండ్ విల్ తర్వాత మనం హ్యావ్ కనుక యూజ్ చేస్తే ఫ్యూచర్లో ఏం కలిగి ఉంటామో చెప్పడానికి మనం ఇవి యూజ్ చేస్తాం. షల్ అండ్ విల్ అనేవి మనకి ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తే ఇవి కామన్గా వస్తే, తర్వాత వచ్చే వర్బ్ బీ ఫామా, హ్యావ్ ఫామా, యాక్షన్ వర్బ్ అనేది డిపెండ్స్ ఆన్ ద టాపిక్, మనం యూజ్ చేయాల్సిన టాపిక్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ షల్ అనేది ఐకి వీకి అండ్ విల్ అనేది ఫర్ ఆల్ పర్సన్స్కి వర్తిస్తుంది. సో ఇప్పుడు మనం సెంటెన్సెస్ కూడా చూద్దాం, దెన్ యూ కెన్ గెట్ మోర్ క్లారిటీ. చూడండి, పాజిటివ్ స్టేట్మెంట్, జనరలీ సెంటెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. సెంటెన్స్ దేంతో స్టార్ట్ చేస్తాం, ఎక్కడైనా సరే మనం తెలుగులో ఎలా అయినా మాట్లాడండి, ఓకే, బట్ ఇంగ్లీష్లో మాత్రం ఖచ్చితంగా సెంటెన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్తో, అంటే పర్సన్తోనే స్టార్ట్ చేయాలి. సబ్జెక్ట్ తర్వాత ఫ్యూచర్ని ఇండికేట్ చేయడం కోసం షల్ అండ్ విల్ తీసుకొని తర్వాత దానికి హ్యావ్ యాడ్ చేస్తాం అండ్ స్టేట్మెంట్ని కంప్లీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ హ్యావ్ క్లాస్ టుమారో. ఇప్పుడు నాకు క్లాస్ ఉంది అనుకోండి, ఏం చెప్పాలి, ఐ హ్యావ్ క్లాస్ అంటే సరిపోతుంది. ఒకవేళ నిన్న క్లాస్ ఉంది లేదా పాస్ట్లో మొన్న ఎప్పుడో క్లాస్ ఉంది, అప్పుడు ఏం చెప్తాం, ఐ హ్యాడ్ క్లాస్ అంటాం. ఒకవేళ రేపు క్లాస్ ఉంది, ఎల్లుండి క్లాస్ ఉంది, ఈ సాయంత్రం క్లాస్ ఉంది, ఇవన్నీ ఏంటి, ఫ్యూచర్ని తెలియజేయాల్సి ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనం హ్యావ్ అని వాడితే సరిపోదు, ఖచ్చితంగా షల్ కానీ విల్ కానీ తీసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి మీరు షల్ వాడినా తప్పలేదు, విల్ వాడినా తప్పలేదు. ఐ షల్ హ్యావ్ క్లాస్ టుమారో, రేపు నాకు క్లాస్ ఉంటుంది. షీ విల్ హ్యావ్ ఎ జాబ్, ఆమెకి ఫ్యూచర్లో ఒక జాబ్ ఉంటుంది. ఇక్కడ నేను షల్ వాడానా, లేదు, ఎందుకని ఐకి వీకి మాత్రమే మనం షల్ వాడతామండి. విల్ అనేది మిగతా పర్సన్స్ అన్నిటికీ ఖచ్చితంగా విల్లే వాడాలి. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి మీరు విల్ వాడండి తప్ప షల్ వాడద్దు. షీ విల్ హ్యావ్ ఏ జాబ్, ఆమెకి ఫ్యూచర్లో ఒక జాబ్ ఉంటుంది. ఇది మనం పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇక్కడ హరీష్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, హరీష్ విల్ హ్యావ్ ఓన్ హౌస్. ఇక్కడ నేమ్ యూజ్ చేసినప్పుడు కూడా మనం షల్ వాడకూడదు, ఎందుకని థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కాబట్టి నేమ్ మనకి విల్లే వస్తుంది. హరీష్ విల్ హ్యావ్ ఓన్ హౌస్, ఫ్యూచర్లో అతనికి ఒక ఓన్ హౌస్ ఉంటుంది. ఇవి పాజిటివ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్, పాజిటివ్గా ఫ్యూచర్లో కలిగి ఉంటాము అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్స్, నాకు ఫ్యూచర్లో నేను కలిగి ఉండదు, నా దగ్గర ఉండదు, అతని దగ్గర ఉండదు, ఇలా చెప్పాల్సి వస్తే మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ చెప్పాల్సి ఉంటుంది. నెగిటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ ఏంటండి, సెంటెన్స్ ఎప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా సబ్జెక్ట్తోనే స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ తర్వాత షల్ ఆర్ విల్ వస్తాయి, దీనికి నాట్ యాడ్ అవుతుంది, ఎందుకంటే లేదు అని చెప్తాం, ఫ్యూచర్లో కలిగి ఉండము అని చెప్తాం కాబట్టి నెగిటివ్ని చూపించాలి కాబట్టి నాట్ కూడా తీసుకుంటాం. తర్వాత ప్లేస్లో హ్యావ్ వస్తుంది,
తర్వాత మనం స్టేట్మెంట్ని కంప్లీట్ చేస్తాం. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ నాట్ హ్యావ్ క్లాస్ టుమారో. మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, విల్ నాట్ వచ్చినప్పుడు దాన్ని మనం ఓంట్ అని పలకొచ్చండి. విల్ నాట్ని షార్ట్ కట్లో ఓంట్ అని చెప్పచ్చు. సో ఐ విల్ నాట్ అన్నా కరెక్టే, మీరు చెప్పేటప్పుడు ఐ ఓంట్ అన్నా కరెక్టే. ఐ విల్ నాట్ హ్యావ్ క్లాస్ టుమారో, రేపు నాకు క్లాస్ లేదు, దీన్నే మనం ఐ ఓంట్ హ్యావ్ క్లాస్ టుమారో అన్నా కూడా తప్పలేదు. షీ ఓంట్ హ్యావ్ ఎనీ జాబ్, ఫ్యూచర్లో ఆమెకి జాబ్, ఏ జాబ్, ఎనీ జాబ్ అంటున్నాం అంటే అసలు ఏ జాబ్ ఉండదు, ఇక్కడేమో ఆమెకు జాబ్ ఉంటుందన్నా, ఇక్కడేమో ఆమెకి ఎలాంటి జాబ్ కూడా ఉండదు అని చెప్తున్నాం. హరీష్ వోంట్ హ్యావ్ ఓన్ హౌస్, హరీష్కి సొంత ఇల్లు ఉండదు. దే వోంట్ హ్యావ్ ఎనీ మీటింగ్ టుమారో, వాళ్ళకి రేపు ఎటువంటి మీటింగ్ కూడా లేదు. ఎనీ మీటింగ్ అంటే ఏది కూడా అని చెప్పడానికి. సో లైక్ దిస్ మనం సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ విల్ నాట్ హ్యావ్ క్లాస్ టుమారో, షీ వోంట్ హ్యావ్ ఎనీ జాబ్, హరీష్ వోంట్ హ్యావ్ ఓన్ హౌస్, దే వోంట్ హ్యావ్ ఎనీ మీటింగ్ టుమారో. ఇవి నెగిటివ్ స్టేట్మెంట్స్. ఇలా మీరు సెంటెన్సెస్ రాయండి, వీలైనంత ఎక్కువ సెంటెన్సెస్ రాస్తూ తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీరు మాట్లాడండి. ఎలా మాట్లాడతారంటే, తీసుకోండి ఒక పర్సన్ తీసుకొని, వాళ్ళకి ఒకటి ఏదైనా ఫ్యూచర్లో కలిగి ఉంటారు, ఇంకోటి కలిగి ఉండరు. ఇలా మీరు ఎక్కువ సెంటెన్సెస్ పాజిటివ్ అండ్ నెగిటివ్లో రాస్తూ వాటిని మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయండి. దీని నుంచి మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇంకెప్పుడైనా సరే మీరు ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఫ్యూచర్లో కలిగి ఉంటాము అని చెప్పేటప్పుడు, ఈరోజు నాకు మీటింగ్ ఉంది, ఐ విల్ హ్యావ్ యూ మీటింగ్, ఈరోజు నాకు ఒక పార్టీ ఉంది, ఐ విల్ హ్యావ్ యూ పార్టీ, ఫ్యూచర్లో ఆమెకి మంచి జాబ్ ఉంటుంది, షీ విల్ హ్యావ్ యూ జాబ్, వాళ్ళకి ఓన్ బిజినెస్ ఉంటుంది, దే విల్ హ్యావ్ యూ బిజినెస్, ఇలా ఫ్యూచర్లో ఏం కలిగి ఉంటారని చెప్పినా విల్ కానీ షల్ కానీ వాడే ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా హ్యావ్ వాడితే అది మిస్టేక్ అవుతుంది. మీరు ప్రొఫెషనల్గా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా గ్రామటికల్ రూల్స్ అన్నీ కూడా పాటిస్తేనే ఆ ఇంగ్లీష్ చాలా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే గ్రామర్ని మిస్ చేయకుండా మాట్లాడటానికి ట్రై చేయండి. ప్రతి క్లాస్ వెనుక కూడా మీరు దాని మీద ఎక్కువ ఎగ్జాంపుల్స్ రాస్తూ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఒకసారి అర్థం కాకపోతే రెండుసార్లు వీడియో చూడండి, మళ్ళీ అప్పుడు మీకు కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ రాయడానికి థాట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో దీని మీద క్వశ్చన్స్ కూడా చూద్దాం.